గాంధీ సంకల్పయాత్ర విడతలో భాగంగా కాగజ్ నగర్ పట్టణం ఆర్ఎన్బి చేరుకున్న ఎంపీ సోయం బాపూరావుకి సిర్పూర్ నియోజకవర్గ బీజేపీ పార్టీ నాయకులు రావి శ్రీనివాస్, తాలూకా కన్వీనర్ కొంగ సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ సింగ్, డాక్టర్ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు గోలం వెంకటేష్, సిర్పూర్ నియోజకవర్గ మండలాల అధ్యక్షులు, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. సంకల్పయాత్రలో ప్రజలందరినీ చైతన్యపరుస్తూ బాపు మహాత్మా గాంధీ ఏదైతే కలలు అన్నారో ఆ కలలు నిజం కావాలంటే ప్రజలందరినీ కూడా చైతన్యం చేసి ఈ భారతదేశ ప్రజల్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఈ సంకల్పయాత్ర పెట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశము ప్లాస్టిక్ అనేది మానవునికి ప్రజలకు ఏదైతే రోగాలు వస్తున్నాయో ఆ రోగాలన్నీ కూడా సగం కంటే ఎక్కువ ప్లాస్టిక్ వలన వస్తున్నాయి. కాబట్టి ఈరోజు ప్రతిరోజు సముద్రంలో భారతదేశంలో రోజుకు 60 టన్నుల మరి ప్లాస్టిక్ సముద్రంలో పడేయడం జరుగుతుంది. ఎందుకంటే భూమిలో వేసినా కూడా అది కరగదు, కాబట్టి దాన్ని సముద్రంలో వేస్తే సముద్రంలో కూడా అక్కడ నీళ్లు కలుషితమయ్యి వాతావరణ కలుషితం కావడం జరుగుతున్నది. ప్లాస్టిక్ కాలబెట్టినా కూడా అది వాతావరణ కాలుష్యం అవుతుంది. కాబట్టి ఈ వాతావరణానికి కాపాడాలంటే భారతదేశంలోని ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ను తప్పనిసరిగా వాడద్దన్న ఉద్దేశంతో ఈ సంకల్పయాత్రను, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఏదైతే ప్రధానమంత్రి గారు సంక్షేమ పథకాలు ఏవైతే ప్రవేశపెట్టిండో ఆ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ప్రజలకు మరి మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఈ విధంగా ఏదైతే సంక్షేమ పథకాలు పెడుతున్నాం, కాబట్టి వాటిని కూడా ప్రజలకు చెప్పడానికి ఈరోజు సిర్పూర్ కాగజ్ నియోజకవర్గంలో మరి సంకల్పయాత్ర 12 నుంచి 15 కిలోమీటర్లు మరి టౌన్లో తిరగడం జరుగుతుంది. కాబట్టి ఈ సంకల్పయాత్రకు అందరూ విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా సిర్పూర్ కాగజ్ నగర్కి వచ్చేసరికి సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్ ఏదైతే ఉన్నదో ఇందులో పర్మనెంట్ ఉద్యోగులు 13 వందల మంది ఉండే, అందులో మరి రిటైర్మెంట్ కాగా 5000 రూపాయలు ఎలక్షన్ కంటే ముందు కోనప్ప గారు కాంట్రాక్ట్ కార్మికులకు ఇస్తానని చెప్పడం జరిగింది. అందుకోసమే కార్మికులందరూ కూడా ఖచ్చితంగా కోనప్ప గారు ఎమ్మెల్యే గారు మాకు చేస్తారన్న ఉద్దేశంతో మరి వాళ్ళందరూ కూడా ఓట్లు వేయడం జరిగింది. కాబట్టి కోనప్ప గారికి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి దయచేసి మీరేదైతే ఒప్పుకున్నారో ఆ ఒప్పుకున్న దాని ప్రకారము లోకల్ కార్మికులకు ఖచ్చితంగా 35,000 ఇవ్వాలని కూడా మేము విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. బోనస్ కూడా మొరలగూడ రోడ్ది.